తమ సోషల్ మీడియా విభాగాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియక నానా తంటాలు పడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఐటీడీపీ లాంటి ఒక సోషల్ మీడియా వ్యవస్థను వాళ్ళు చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు చాలా దారుణంగా చాలా దూకుడుగా ప్రభుత్వం మీద ఈ వైసీపీ మీద దాడి చేస్తూ ఉంటాయి. దాన్ని ఎలా తిప్పికొట్టాలో తెలియక తలలు కట్టుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సోషల్ మీడియా మధ్యలో కొన్ని నియామకాలని వాటిని వీటిని చేపట్టినా కూడా అవి కూడా పరిపూర్ణంగా ఎగ్జిక్యూట్ చేసుకోలేక చివరికి మరో కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాత్రి ఐపాక్ నుంచి దాన్ని చూసుకునే ఋషిరాజు వాళ్ళ టీము, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమన్వయకర్తలట సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి అసలు అక్కడి నుంచి దుష్ప్రచారాన్ని ఇంకా ఎందుకు తిప్పికొట్టలేకున్నారు, బేసిక్గా ప్రభుత్వం చేసే మంచినైనా కూడా సోషల్ మీడియా నుంచి రాష్ట్ర స్థాయి నుంచి సోషల్ నియోజకవర్గ స్థాయి వరకు ఈ సోషల్ మీడియా ద్వారా అయినా కనుక ప్రజలకు చేరవేయాలి, ఆ పని కూడా సక్రమంగా జరగట్లేదు. ఒకవైపు మనం చేసే మంచిని ప్రజలకు చేరవేస్తూనే అటువైపు వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని కనుక తిప్పికొట్టండి, దానికోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి, ఇటు వైసీపీ సోషల్ మీడియా ప్లస్ ఐపాక్ కోఆర్డినేషన్ చేసుకునే విధంగా ముందుకెళ్ళండి అని చెప్పి కొన్ని సూచనలు చేసుకుంటూ ఒక కీలకమైన నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అదే ఇప్పటి వరకు సోషల్ మీడియాని అని అనధికారికంగా ఈ బాధ్యతలన్నీ చూసుకుంటున్నటువంటి విజయసాయి రెడ్డి గారిని తప్పించి ఆ స్థానంలోకి ఒక కీలకమైన నాయకుడు, సరే ఏటో అందరికీ తెలుస్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి గారిని ఆ ప్లేస్లోకి తీసుకొని వచ్చారు. తనతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అయినటువంటి అర్జున్ రెడ్డి గారిని కూడా ఈ సోషల్ మీడియా మొత్తం, ఇంకా వీళ్ళ అధ్యక్షులు అయితే ఉంది, ఆమె డిజిటల్ మీడియా సంబంధించి అయితే ఉంది, వీటన్నింటినీ మానిటరింగ్ చేసుకొని వీటన్నింటినీ సమన్వయం చేసుకొని ఈ బాధ్యతల్లోకి వీళ్ళను తీసుకొని వచ్చారు. సాక్షాత్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే జరిగినటువంటి నిర్ణయం. ఇంట్రెస్టింగ్, ఇప్పటి వరకు నిద్రావన స్థితిలో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాను అధికార పార్టీ అయి ఉండి కూడా ఇన్ని వ్యవస్థలు తోడుగా ఉండి కూడా కనీసం చలనం కూడా లేకుండా పడి ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాను కొత్తగా ఈ బాధ్యులుగా నియమితులైన వీళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు అని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మరీ ఇక్కడ నోటెడ్ పాయింట్ ఏంటి అంటే, ఏ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే సోషల్ మీడియాను బురదకుంటా అన్నారో అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు ఈ బాధ్యతలు ఇచ్చి మరి ఆ బురదకుండను ఈయన నీటి కొలనుగా, తాగునీటి కొలనుగా ఎలా మారుస్తారా అని వైసీపీ కార్యకర్తలు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా పరుగులు పెట్టించగలుగుతారు, ఏ విధంగా వీటిని ఓవర్కమ్ చేయగలుగుతారు అని మరి చూడాలి. మరి కొత్త వాళ్ళకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత వాళ్ళ సోషల్ మీడియాలో జరిగే మార్పులు ఏంటో, వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో జరిగే మార్పులు ఏంటో, మరి ఎలాంటి సీఎం గారి సూచనల ప్రకారం ఎలాంటి కొత్త కొత్త నిర్ణయాలకు వీళ్ళు శ్రీకారం చుడతారు, మరి అటువైపు చాలా చాలా బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను, మరీ ముఖ్యంగా ఐటీడీపీ ప్రజా చైతన్యం పేరుతో వాళ్ళు కొంచెం కంటెంట్ కూడా నిజంగా అప్రిసియేట్ చేయాలి, చాలా టీం వర్క్ చేస్తూ ఉన్నారు, దాన్ని వీళ్ళు కనీసం మాత్రమైన ఎంతవరకు తిప్పి కొట్టగలుగుతారు అన్నది ఇంట్రెస్టింగ్. ఒకవేళ ఇది వీళ్ళ పార్టీ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాను బలోపేతం చేయడం కోసం తీసుకున్న నిర్ణయం అయితే వీళ్ళకు ఉపయోగపడవచ్చు, కాదు కొందరిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు, కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయం ఇది అని కనుక అయితే మళ్ళీ సో ఎక్కడ వేసిన బొంగలు అక్కడ మాత్రమే వీళ్ళ సోషల్ మీడియా ఉండిపోవచ్చు. చూద్దాం ఎలాంటి ముందడుగులు పడతాయో.